రామ్ గోపాల్ వర్మ హడావిడి మాటలు ప్రతిసారీ కూడా మాటలు పెద్దదిగానే ఉంటది, కొన్నిసార్లు తనకి సాధ్యం అవుతుంది, ఎక్కువ సార్లు డ్రాప్ అయిపోయినా కూడా పట్టించుకోదు. తనకి ఎవరేమనుకున్నా సరే తను అనుకుని చేయాలనుకుని కొన్ని చేసేస్తారు, కొన్నిసార్లు జాగ్రత్తగా ఒత్తిడి లొంగినా కూడా దాన్ని కవర్ చేసేసుకుంటారు. ఇప్పుడు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మీద డైరెక్ట్ గా మూమెంట్ అని, ఆ తర్వాత చేసినటువంటి వ్యవహారము, అటు ఆడపిల్ల నడ్డం పెట్టి చేసినటువంటి వ్యవహారం తను డైరెక్ట్ గా రాకుండా తెర వెనుకనుంది. అయితే అదే పవన్ కళ్యాణ్ మీద మొన్నటిసారి సినిమా పరంగానేమో నేరుగా చేయటం. అదే సందర్భంలో క్వశ్చన్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళని కూడా ఇట్లాగే నేను చేస్తానన్నటువంటి ప్రచారం అయితే చేశారు. అది బాలయ్య మీద ఆ రాత్రి కాల్పులు లాంటిది చేస్తానని, అట్లాగే అల్లు అరవింద్ తనని తన సంగతి ఏదో తెలుస్తానన్నారు కాబట్టి అల్లు మీద ఓ సినిమా తీస్తానంటూ ఇట్లాంటి ప్రకటనలు చేశారు. అయితే లేటెస్ట్ గా వినబడుతున్నటువంటి మాట అవి రెండు డ్రాప్ అయిపోయారు. ప్రస్తుతం ఆ మర్డర్ అనేటువంటి సినిమా ఏదైతే అటు జిల్లా ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళిద్దరూ కూడా పాపం అమ్మాయి కానీ లేకపోతే అబ్బాయి వాళ్ళ నాన్న కానీ వాళ్ళిద్దరు వ్యవహారాలు వాళ్ళ తరపు నుంచి అంత సీరియస్ గా ఎవరు వెళ్ళలేరు కాబట్టి ఆ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడికి వచ్చేటప్పటికి పొలిటికల్ యాంగిల్ రెండో పక్కన గట్టి ప్రెషర్ ఉంటుంది, దాని విషయంలో వెనక్కి తగ్గారు అన్నటువంటిది లేటెస్ట్ గా వినపడుతుంది. నిజంగా అయితే ఇప్పటికే ఆ పోస్టర్లు కాస్త హడావిడి చేస్తారు కదా, ట్వీట్లు విమర్శలు, తద్వారా ముందు ప్రచారానికి 10 పైసలు ఖర్చు లేకుండా తనే ఒక కాంట్రవర్షియల్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం కానీ సాగదీయగలిగేటువంటి తెలివైనటువంటి వ్యక్తి, ఆ తెలివి వినియోగించేటువంటి దాంట్లో సిద్ధవస్తులు, దానికి అనుగుణంగా మీడియా కూడా పాత్ర పోషిస్తుంటది కాబట్టి ఆ రూట్లోనే వెళ్తున్నారన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. దానికి అనుగుణంగా చూసుకున్నప్పుడు ఇక్కడ క్లారిటీ కనబడుతున్నటువంటిది లేటెస్ట్ ఇష్యూ ఇది. ఇక్కడ ఎంతవరకు సాధ్యం అంటే ప్రతిదీ కూడా మొండిగా మూర్ఖంగా వెళ్ళడం కుదరదు, కొన్ని కొన్నిసార్లు వెనక్కి తగ్గక తప్పదు వర్మ లాంటి వాళ్ళైనా అనడానికి ఇది సరైనటువంటి సంకేతం అని భావిస్తున్నారు.